కాసేపట్లో పలు శాఖలపై చంద్రబాబు సమీక్షలు హాజరు కానున్న సంబంధిత అధికారులు. గ్రామాభివృద్ధిపై కూటమి సర్కార్ ఫోకస్, నేటి నుంచి ఏపీలో పల్లె పండుగ కార్యక్రమం. ఏపీలో మద్యం షాపులకు కొనసాగుతున్న లక్కీ డ్రా, విజేతలకు రేపు దుకాణాల అప్పగింత. నాంపల్లి కోర్టులో ఇవాళ కేటీఆర్ పిటిషన్ పై విచారణ, కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ పిటిషన్. నేడు గ్రూప్ వన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు, కోర్టు నిర్ణయం ఉత్కంఠ తమకు అనుకూలంగా వస్తుందంటున్న అభ్యర్థులు. గన్ పార్క్ వద్ద గందరగోళం, సాయిబాబా మృతదేహాన్ని అడ్డుకున్న పోలీసులు. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిపై కేసు నమోదు, బతుకమ్మ పండుగలో డీజేపై ఆంక్షలను ఉల్లంఘించారని ఆరోపణలు. అన్నారం సుందిళ్లలో నీటి నిల్వ చేయొద్దన్న ఎన్డీఎస్ఏ, వినకపోతే తమకు సంబంధం లేదన్న నిపుణుల కమిటీ. యాదాద్రి జిల్లా పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ, పండుగ ముగించుకుని పట్నం బాట పట్టిన పల్లెవాసులు. తుఫాను ప్రభావంతో ఏపీలో కుండపోత వానలు, విద్యాసంస్థలకు సెలవు. శ్రీశైలం ప్రాజెక్టు కొనసాగుతున్న వరద ఉధృతి, కృష్ణా తుంగభద్ర నదుల నుంచి నీటి ప్రవాహం. భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం, లోతట్టు ప్రాంతాలు జలమయం, రాకపోకలను అంతరాయం. అయ్యప్ప దర్శనానికి స్పాట్ బుకింగ్ ఉండదు, కేరళ దేవాదాయ శాఖ క్లారిటీ. ఎన్సీపీ నేత బాబా సిద్దికి హత్య కేసులో మరో నిందితుడు అరెస్ట్, ఐదో నిందితుడు ప్రవీణ్ లోంకార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. తమిళనాడు రైలు ప్రమాదంలో కుట్రకోణం, వేర్వేరుగా దర్యాప్తు జరుపుతున్న ఎన్ఐఏ, రైల్వే విభాగాలు. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్. భారత్ లో ఆందోళనకరంగా ఆకలి బాధలు, జీహెచ్ఐ సూచీలో 105వ స్థానంలో ఇండియా. ఇజ్రాయెల్కు అందుకు అమెరికా ఆయుధ వ్యవస్థ, అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను పంపుతున్నట్లు ప్రకటన. యుద్ధ పరిస్థితుల అదుపులో హారిస్ కంటే ట్రంపే మెరుగు, వాల్స్ట్రీట్ జర్నల్ పోల్ ఒపీనియన్ పోల్లో వెల్లడి. మోదీపై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ ప్రశంసలు, ప్రపంచ దేశాల్లో మార్పును తీసుకొచ్చే ఉన్నతమైన వ్యక్తి అంటూ కితాబు. సినీ నటి జత్వాని కేసు సిఐజికి బదిలీ, ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు. నేడు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై తీర్పు, రంగారెడ్డి ఫోక్సో కోర్టులో విచారణ. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి వానఖండం, 4 రోజులు భారీ వర్షాలు.